మాతృదేవోభవ. దైవ ధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు, ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలను తిప్పలేమయ్యనో జగన్మాత. దైవ ధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు, ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలను తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును, నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి, తల్లి వేదాంత శిరోమణి, హృదయవల్లి మల్లికా పుష్పమా, హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1435వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 135వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 196వ నామంలోకి వచ్చాం. నిస్థుల నీలచికుర నిరపాయ నిరచ్చయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. 51వ శ్లోకంలో సర్వజ్ఞాయైన మఘా 196వ నామం. సర్వజ్ఞ అంటే మామూలుగా చెప్పే అర్థం అన్నీ తెలుసున్నది అని. భగవంతుడికి తెలియనివి ఉంటాయి. ఏమిటి అసలు తెలివికి సంబంధించి శాస్త్రంలో 4 మాటలు చెప్పారండి. మన మనస్సే ఈ 4 స్థితుల్లోనూ ఉంటుంది. ఒకే మనస్సు 4 స్థితుల్లో ఉంటుంది, 4 స్థితుల్లోనూ దాని పేరు మారుతుంది. స్మృతిర్వ్యతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞాత్రైకాలికామత అన్నారు. ఒకే మనస్సు, ఒక దశలో ఆ మనస్సు స్మృతిలా పనిచేస్తుంది, ఇంకో దశలో మతిలా పనిచేస్తుంది, ఇంకో దశలో దాని పేరు బుద్ధి, ఇంకో దశలో దాని పేరు ప్రజ్ఞ, ఇంకా కొంచెం ముందుకెడితే ప్రజ్ఞానం బ్రహ్మ. స్మృతిర్వ్యతీత విషయ, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మనస్సు స్మృతిలోకి వెళ్ళినట్టు లెక్క, దాని పేరు స్మృతి, కథస్మృతి అంటారు. మతి రాగామి గోచర, భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఏవో తీయ తీయని కలలు కన్నా లేదా భయపడినా అప్పుడు అది మతి. ఏ మతి లేదా, అనవసరంగా ఎందుకే ఆలోచన, ఇంకా రాలేదుగా పరిస్థితి, అనవసరపు ఆలోచన మరి. అందుకని మతి రాగామి గోచర. బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ, ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఒకటి అమలు చేస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం, అది కూడా తాత్కాలికమే, వర్తమాన కాలం అది. అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి పనిచేస్తుంది. గమనించండి, ఈ 3 ఎక్కడ ఉన్నాయి? స్మృతి, వ్యతీత విషయ, గతకాలానికి సంబంధించి. మతి ఆగామి గోచర, భవిష్యత్తుకు సంబంధించింది. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, బుద్ధి వర్తమాన కాలానికి సంబంధించింది. కాలంలో ఉండేది 3 కదా, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వర్తమాన కాలంలో పనిచేస్తున్నటువంటి మనస్సుని బుద్ధి అంటాం మనం. గతం గురించి ఆలోచించినప్పుడు దాన్ని, గతకాలం గురించి ఆలోచిస్తే స్మృతి అంటాం, రాబోయే విషయాల గురించి ఆలోచిస్తే దాన్ని మతి అంటారు. శాస్త్రంలో 4 మాటలు, ఎందుకంటే మరి చర్చ జరగాలంటే దానికి కొన్ని పదాలు పెట్టాలి కదా. ఇప్పుడు తుఫాను గురించి చర్చించుకోవాలంటే తుఫానుకు పేరు పెట్టాలి, అందుకని గజ తుఫాను అని పెట్టారు. అలాగే ఏదో పెట్టాలి కదా. ఈ 3 అతీతమైనది ప్రజ్ఞ, త్రైకాలికి మత. 3 కాలాలకి అతీతమైనటువంటి జ్ఞానాన్నే ప్రజ్ఞ అంటారు. అది కలిగింది కాబట్టి అమ్మవారిని సర్వజ్ఞాయై నమః అని నమస్కారం చేయాలి మనం. త్రైకాలిక జ్ఞానం అంటారు. అంచేత మనం కూడా సమస్యలు పరిష్కారం కావాలి అంటే గతాన్ని పట్టుకుని వేళ్లాడకూడదు, దాని ఊరికే ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడకూడదు, దాన్ని ఒక్కసారి ఒక ఆలోచన చేసి వదిలేయాలి. బుద్ధిపరంగా నిర్ణయం తీసుకోవాలి, కానీ అది తాత్కాలిక నిర్ణయం కాకూడదు, కాస్త శాశ్వతంగా మేలు చేసే నిర్ణయం ఉండాలి. ఈ 3 విషయంలోనూ గతాన్ని పట్టుకుని వేలాడకుండా, భవిష్యత్తు గురించి ఊరికే అనవసరంగా ఎక్కువ భయపడకుండా, వర్తమానంలో తీసుకునే నిర్ణయం కూడా సరిగ్గా ఉండాలి అంటే ప్రజ్ఞ అనేదాన్ని ఆశ్రయించాలి. ఆ ప్రజ్ఞే సర్వజ్ఞ. ప్రజ్ఞ ఉంటే సర్వజ్ఞుడవుతాడు. సర్వజ్ఞ అంటే సార్వకాలిక జ్ఞానం, త్రైకాలిక జ్ఞానం.
మన నిర్ణయాలు బాగుండాలి అంటే సార్వకాలికంగా ఆలోచించాలి. కేవలం గతానుభవాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆ అనుభవం ఇప్పుడు అలాగే ఉండకపోవచ్చు. మన చిన్నతనాల్లో మనం మా వయసు వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు ఇప్పుడు పిల్లలకి ఎదురు కావడం లేదు. 4-5 మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకున్నారండి నా వయసు వాళ్ళందరూ. ఇప్పుడు 4 అడుగులు కూడా వేయడం లేదు. గుమ్మంలో కాదు, ఇంట్లోకి వస్తుంది బస్సు. సరిగ్గా చూసుకోకపోతే ఇంట్లోకి కూడా వస్తుంది. మరి ఇప్పుడు పరిస్థితి అలాగని వాళ్ళకి సమస్యలు లేవంటారా? చదువుల మీద ఇప్పుడున్నంత ఒత్తిడి మాకు ఎప్పుడు డిగ్రీ కాదు, పీజీ కాదు, పిహెచ్డీలు చేసి స్వర్ణ పథకాలు తెచ్చుకున్నప్పుడు కూడా లేదు. అంత ఒత్తిడి వాడు 1వ తరగతి వాడికే ఒత్తిడి. అంచేది వాడికి సమస్యలు లేవనడానికి వీళ్ళు పూర్వకాలం సమస్యలు లేవు. అంచేది గతానుభవాన్ని బట్టి అన్ని సమస్యల్ని మనం పరిష్కరించలేము. అలాగే భవిష్యత్తు గురించి ఊహించడం మంచిదే. కాస్త ఏమిటి ముందు ముందు ఎలా ఉంటాయి, ఈ షేర్లో పెడితే అలాగే డిపాజిట్లు పరిస్థితి ఏమిటి, ఈ బంగారం ఏమిటి కొనుక్కుంటే ముందు ఆలోచించాలి. ఇంకా మరీ విపరీతంగా ఇంకా దానికి భయపడక్కర్లేదు. ఆ వైపరీత్యం లేకుండా ఉంటే చాలు, కొంత ముందు జాగ్రత్త ఉండాలి. కానీ ఇంకొక 50 ఏళ్ళకి సరిపడా, 100 ఏళ్ళకి సరిపడా, 3 తరాలకు సరిపడా ప్రణాళిక వేయకూడదు. అదంతా మనకు అనవసరమైన విషయం. అది అప్పుడు మనం ఉండం అసలు. అలా వేసే కొంతమంది జాతస్థంలోకి వెళ్ళిపోతారు. నేను మొత్తం బిగించి పారేసాను, ఎవడో తెగిస్తాడు వీడిని వేసేస్తాడు, ఏమిటి బిగించేది? అని అంత అనవసరం. అలాగే వర్తమానంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా అది తాత్కాలికం కాకూడదు. అంటే సార్వకాలిక ప్రజ్ఞ ఉంటే తాత్కాలికం కాదు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవాళ మనం ఏదో చేస్తున్నాం బాగానే ఉంది, రేపొద్దున్న ఇది ఎలా పరిణమిస్తుంది అని కొంచెం ఆలోచించాలి. బుద్ధుడంతటి వాడు మహానుభావుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి తర్వాత బాధపడ్డాడు. సౌందరనందంలో ఉంటుంది. నందుని భార్య సుందరి, నందుడేదో ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, సుందరి కొత్త కాపురం, ఆవిడకు వదులుకోవడం ఇష్టం లేదు. ఆ భర్తను విడిచిపెట్టి ఉండలేక వచ్చి బుద్ధుడి కాళ్ళ మీద పడింది. ఆయన అలా ఉంటే నేనేం చేయనమ్మా అన్నాడు. నాకు కూడా సన్యాసం ఇవ్వమంది ఆవిడ. లేదమ్మా, స్త్రీలకి సన్యాసం కుదరదు. అదేమిటి, మీరు అలాగే మాట్లాడుతున్నారు, పూర్వమతాలను ఎందుకు వ్యతిరేకించారు మీరు? మీకు మీ దృష్టిలో కూడా స్త్రీలు నేరస్తులా, బలహీనులా, ఏం మొగాళ్ళక ఉంటుందా, భక్తి జ్ఞాన వైరాగ్యాలనేవి స్త్రీలకు ఉండవా అని సమానత్వ వాంఛ వాదన చేసింది. బుద్ధుడు ఏం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన కులాలు లేవు, మతాలు లేవు, ఎక్కువ తక్కువ లేవు, అన్నీ సమానం అని మాట్లాడి మరి ఆ సమానత్వం దెబ్బ ఇక్కడ కొట్టింది. అన్నీ సమానం అనేది మానసికంగా ఉండాల్సిన భావన తప్ప భౌతికంగా ఆచరణలో పెట్టడం కష్టమండి. అది భౌతికంగా ఎవడు మనస్తత్వాన్ని బట్టి వాడిని ఎక్కడ ఉంచాల్సిన వాడిని అక్కడ ఉంచాలి. దానికి పుట్టుక కారణం కాకూడదు. మనస్తత్వము, వ్యక్తిత్వము, ప్రవర్తన కారణం కావాలి. పుట్టుకను బట్టి వేరు చేయడం, పుట్టుకను బట్టి అవమానించడం మహానేరం, మహాఘోరం. అతని ప్రవర్తనను బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని పనులను బట్టి గౌరవించవచ్చు, అగౌరవించవచ్చు. దానికేముంది? అది కూడా లేకపోతే సమాజం ఏమిటి? ఇంకా దుర్మార్గుని కూడా గౌరవించమంటే ఎలాగా? అది దుర్మార్గం సన్మార్గాన్ని బట్టి ఉండాలి, కానీ పుట్టిన కులాన్ని బట్టి ఉండకూడదు. చాలా తప్పది. కానీ చరిత్రలో అటువంటి ఉదాహరణలు ఉన్నాయి, జరిగాయి, అటువంటి ఘోరాలు జరిగాయి. అలాంటివన్నీ బుద్ధుడు వ్యతిరేకించాడు. బాగుంది, గొప్ప విషయం అది. కానీ స్త్రీలకు సన్యాసం ఇస్తే ఈ స్త్రీ సన్యాసులు, పురుష సన్యాసులు పక్కనే కూర్చుంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అందరికీ తెలియవా? వాళ్ళు తినగా ఉన్నా వీళ్ళు తినగా ఉంటారా? ఇదంతా ఆలోచించి బుద్ధుడు ఆవిడతో రోజులు తరబడి వాదించాడు. ఆవిడ్ని ఒప్పించలేకపోయాడు. ప్రపంచంలో మేధావుల బుర్రల్ని తలకిందులు చేసేసినటువంటి బుద్ధుడు ఒక స్త్రీతో వాదించలేకపోయాడు. ఒప్పుకుని ఆవిడికి సన్యాసం ఇచ్చాడు. కానీ తర్వాత తన ప్రధాన శిష్యుడు ఆనందుడికి చెప్పాట, ఈ ఒక్క పని నేను చేయకుండా ఉంటే ఈ మతం శాశ్వతంగా ఉండిపోయేది. ఇది చేశాం కాబట్టి ఇది ఉండదు, 400-500 ఏళ్ళు ఉంటుంది, తర్వాత భ్రష్టు పట్టిపోతుందని చెప్పాడు. తర్వాత బౌద్ధ సన్యాసులతో పాటు బౌద్ధ సన్యాసినులు కూడా తయారయ్యాక అందరూ ఒకచోట మాత్రం ఉంటే తప్పే ఉంది, ఉన్నంతలో ఏం జరుగుతుంది, ఎవరు తపస్సమాధిలో వారు ఉంటారు అనే నిర్ణయం అయ్యాక జరిగినవి సమాధులు కాదు, ఏం జరిగాయో చెప్తే బాగుండదు. కొన్ని చోట్ల బౌద్ధ మఠాలను చూడడానికి వెళ్ళినప్పుడు బౌద్ధ మఠం ఉందా అని అడిగితే వాళ్ళు వేరే మాటలు మాట్లాడతారు. అక్కడ స్థానికులు వాళ్ళు వాటికి వేరే పేర్లు పెట్టారు. ఎవరిని తక్కువ చేయడం కాదు, ఇది చరిత్రలో పరిణామాలు ఇవన్నీ. గుడి గుడిలా ఉంటే ఎవరైనా అనరండి, గుడి వెనకాల జరగకుండా జరిగాయి అనుకోండి, తర్వాత రకరకాల మాటలు మాడతా ఆ గుడండి అని నవ్వు నవ్వుతాడు. అక్కడ ఎప్పుడో దేవుడు వెళ్ళిపోయాడు అంటే దాని గుడిని అనుకుంటే ఎలాగ, బౌద్ధ మఠాన్ని అనుకుంటే ఎలాగ, జరిగిన కార్యక్రమాలను బట్టి ఎందుకు జరిగే అవకాశం వచ్చింది? ఎప్పుడూ వయస్సులో ఉండేటువంటి స్త్రీ పురుషులు సన్యాసాశ్రమం కాదు కదా, స్వర్గలోకంలో కూడా ఓ పక్కన ఉండడానికి వీల్లేదు, వైకుంఠంలో ఉన్నా సరే గొడవలే అవుతాయి. వైకుంఠంలో కూడా స్త్రీ పురుషులు వయస్సులో ఉన్నవాళ్ళు ఓ పక్కన పక్క పక్కన ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆకర్షణలే ఉంటాయి. ఏ సమాధి ఏమీ చేయలేదు అక్కడ. మన్మధుడు ఒక్కడే పనిచేస్తాడు, మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ మోసుకుపోతాయి. ఒక్క మన్మధుడే పనిచేస్తాడు.
మాయ అంత దారుణమైంది. మహామాయ అన్న చోట చూస్తాం మనం దాన్ని, ఆ నామానికి వ్యాఖ్యానంలో మాయ అంత దారుణంగా పనిచేస్తుంది. అందుకే ప్రాచీన వైదిక ధర్మంలో స్త్రీలకు సన్యాసం నిషేధం చేశారు. స్త్రీలకు కూడా సన్యాసం కావాలని సుప్రీంకోర్టు కడితే మేము చేయగలిగింది, తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకునేవాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, కానీ వాళ్ళంతటి వాళ్ళు అంత జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాళ్ళు తీసుకుంటారు. దాన్ని సంప్రదాయం చేయక్కర్లేదు, దాన్ని సంప్రదాయం చేయక్కర్లేదు. తీసుకుంటారు, తీసుకోవచ్చు, తీసుకుంటున్నారు, ఉన్నారు. అయ్యో, బ్రహ్మచారులు లేని వాళ్ళు ఉన్నారు, సన్యాసులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, దిగంబరులుగా ఉండి కూడా మహత్తరమైన నిష్ఠతో తపస్సులు చేసిన మహానుభావురాళ్ళు ఉన్నారండి. అంచేత నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధి పనిచేస్తుంది, కానీ తాత్కాలికంగా పనిచేయకూడదు, సార్వకాలికంగా ఆలోచించాలి. అలా ఆలోచించలేకపోతే బుద్ధులతో సహా ఎంతోమంది వైదిక ఋషులతో సహా పొరపాటు పడిన వాళ్ళు ఉన్నారు, చక్రవర్తులు పొరపాటు పడిన వాళ్ళు ఉన్నారు, తాము తీసుకున్న నిర్ణయానికి ఆ తర్వాత గింజుకుని కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేసినా ఉపయోగం లేదు, అయిపోయింది ఇంకది. అంటే సరైన నిర్ణయం తీసుకోవాలంటే, సర్వజ్ఞత సాధించాలంటే ప్రజ్ఞ పనిచేయాలి బాగా. ప్రజ్ఞ త్రైకాలికి మత, గడిచినదేమిటి, నడుస్తున్నదేమిటి, జరగబోయేదేమిటి, దాన్ని బట్టి మనం ఏ నిర్ణయం తీసుకుంటే మన జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మనం పెట్టిన సంస్థ బాగుంటుంది అని యజమాని ఆలోచించాలి, వారు స్త్రీ అయినా పురుషుడైనా. ఇదే సర్వజ్ఞత, సార్వకాలిక జ్ఞానమే సర్వజ్ఞత. అందుకే శివుడు ఒక్కడే సర్వజ్ఞుడు, అమ్మవారు ఒక్కతే సర్వజ్ఞ ఆయన భార్య కాబట్టి, ఇద్దరు ఒకే స్వరూపం కాబట్టి. ఇంకొకరిని సర్వజ్ఞుడు అనడానికి వీల్లేదు. శ్రీనాథుడు రావుసింహ భూపాలుడు అని, రావుసింహ మహీపాలుడని ఒక రాజుగారు ఆ స్థానంలోకి వెళ్ళాడు. ఆయనకి ఎవరో ఏదో సర్వజ్ఞుడు అని బిరుదు ఇచ్చేసారు. ఇచ్చే బిరుదులు ఇచ్చేవాళ్ళకి ఏముందని ఇచ్చేస్తారు. అలాగ రాజుగారికి ఏ బిరుదు ఇస్తే బాగుంటుందో, ఏ బిరుదు ఇస్తే ఆయన మనకి ఏం చేస్తాడో చూసుకుని ఇచ్చేస్తారు. బిరుదులను బట్టి మనుషులను నమ్మడానికి వీల్లేదు, అన్ని బిరుదులు సార్థకమైనవి కావు. కాకపోతే బిరుదులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, డబ్బులు ఇచ్చి ఇప్పించుకునేవాళ్ళు ఉన్నారు. ఆ బిరుదులన్నీ పెద్ద గొప్పగా ఓహో 10 బిరుదులు వేసుకుంటారు. మనం ఒకటో రెండో అయితే వేరే విషయం, వారు ఏదో చదువుకున్నారు, ఏదో చేశారు, దాని గురించి అయితే పర్వాలేదు, మనకే అవసరమే, తెలుసుకుంటే ఉపయోగిస్తుంది. ఇంకా ఓ విపరీతంగా వేసుకున్నారు, ఒక మనిషి పేరు మీద పేరుకు పైన ఓ 10 బిరుదులు ఉన్నాయంటే బాగా డబ్బా కొట్టుకుంటున్నాడని అర్థం. అన్ని అవసరం లేదు, ఒకటో రెండో పర్వాలేదు, అది వద్దన్నా వేస్తారు. పైగా ఆ బిరుదులు వేసేవాళ్ళు వెయ్యాలి, మనం వేసుకోవడం కాదు ఎంతసేపు. అది ఏదైనా కానివ్వండి, సర్వజ్ఞుడు ఇచ్చేశారు. వెంటనే శ్రీనాథుడు రావుశంఖ భూపాలుడి ఆస్థానానికి వెళ్ళగానే, మా రాజుగారు సర్వజ్ఞులండి, మీరు పద్యం చెప్పండి. ఏం చెబుతారండి పాపం ఈయనకేమో, సర్వజ్ఞుడంటే శివుడు కదా, వీడిల్లు బంగారం కానీ వీడిని సర్వజ్ఞుడని ఇచ్చేసారు వీడికి, వీడిప్పుడు నేను సర్వజ్ఞుడని పొగడాలా? తప్పదా, పొగిడితే వారి ఇంటికి వెళ్ళి సరస్వతీదేవి దగ్గర నాలికి వేసుకోవలసిందే కదా చేసిన పాపానికి అని అనిపించి, ఎంతైనా కవి కాబట్టి విచిత్రమైన పద్యం చెప్పాడు. సర్వజ్ఞ నామధేయము సర్వునకే, రావు సింగ జనపాలునకే, ఉర్వింజెల్లును తక్కురు సర్వజ్ఞుండనుట, కుక్క సామజమనుటే అన్నాడు. వా, ఇన్నాళ్ళకి మళ్ళీ విన్నానండి, సర్వజ్ఞుడు అనే పేరు శివుడు కొందని అందరికీ తెలుసు, మళ్ళీ రావుసింహ భూపాలుడు కొందుట సంతోషం అండి. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావు సింగ భూపాలునకే, ఉర్వింజల్లును, ఆ సర్వజ్ఞుడు అనే బిరుదం పరమశివుడికి, మళ్ళీ రావుసింగ భూపాలుడికి మాత్రమే చల్లుతుంది. తక్కరు సర్వజ్ఞుండనుట, కుక్క సామజం అనుటే, ఇంకెవరినైనా మీరు సర్వజ్ఞుడు అంటే కుక్కని ఏనుగానట్టే అని చెప్పాడు. ఓ చప్పడు కొట్టేశారు, రాజుగారు ఆయనకు సన్మానం చేశారు, 4 బంగారు నాణాలు తీసుకున్నాడు, రాత్రిపూట వేరే వాళ్ళకి ఇచ్చాడు, అవన్నీ వేరే విషయం అనుకోండి, వదిలేదు. ఆయన బసకి ఆయన వచ్చేసాడు. ఎవరో మనపోటుగాడు పక్కన అనుచరుడు ఉంటాడు కదా కవులకి పండితులకి, ఆయన ఏమి గురుగారు ఏంటి మీరు అలా మరీ దారుణంగా ఓ చిన్న రాజుని ఇంత చేస్తే 10 మండలాలకి రాజండి, మండలాలే మండలాలే తందానా అని వాడిని పట్టుకుని ఏకంగా శివుడితో పోల్చారు మీరు. సభగా వీళ్ళిద్దరినీ కాకుండా ఇంకెవరినైనా సర్వజ్ఞుడు అంటే కుక్కన ఏనుగన్నట్టే అని కూడా చెప్పారంటే నేను అన్న పద్యం నీకు సరిగ్గా అర్థం కాలేదన్నాడు. అదే కవినాలికి రెండు వైపులా పోతున్నాడు. అదేమిటండి సర్వజ్ఞ నామధేయము సర్వ చెరువునకే, రావుసింహ భూపాలునకే, ఉర్వింజెల్లును అన్నారు కదంటే, అదేం మరి కాస్త విడదీసుకుని చదవాలయ్యా, నేను అలా చదివాను మీరు ఎవరు పట్టించుకోలేదన్నాడు. ఏమిటి ఎలా చదివేట్టా, ఆయన ఎలా చదివేట్టా, సర్వజ్ఞ నామధేయము సర్వునకే, రావుసింహ భూపాలునకు ఏ ఉర్వింజెల్లును, సర్వజ్ఞ నామధేయము సర్వునకే, రావుసింహ భూపాలునకి ఏ ఉర్వింజెల్లును, తక్కరు సర్వజ్ఞుండనుట, కుక్క సామజమనుటే. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, అది శివుడికే ఉంది, రావుసింహ భూపాలునకి ఏ యుర్వింజల్లును అని ప్రశ్నించినట్టుగా మాట్లాడానయ్యా. దాన్ని కాకువు అంటారు నాయన, మీరు కాకు స్వరాన్ని అందుకోకుండా కాకుల్లో అరుస్తున్నారు అక్కడ పొండ హ్యాంగ, అది కవేంటి, కాకుస్వరం అయ్యా ఇది,
అంటే జరగదు అని అర్థమయ్యాది. రావు సింగభూపాలునకే అని ఆపేసి చుక్కబెట్టి ఉర్వింజల్లును అనలేదు నేను. రావు సింగభూపాలునకే యుర్వింజల్లును ఆ కంగారులో మీరు ప్రశ్నించుకోలే చప్పట కొట్టేశారు. మీరు మీ చప్పట్లో నా ప్రశ్న పోయింది, నాకు సంతోషమైంది, వదిలేశాను. గత రాజులతో ప్రమాదం ఉరిదీసేస్తారు. ఏ యుర్వింజల్లును ఎక్కడ చల్లుతుంది, ఎక్కడా చల్లదు అని చెప్పానయ్యా. పైగా ఇటువంటి వాడిని సర్వజ్ఞుడు ఉన్న కుక్కని ఏనుగన్నట్టే అని చెప్పానయ్యా అన్నాడు. జరగవలసిన సన్మానం జరిగిపోయింది. ఈ పద్యానికి అర్థం లోకంలో ప్రచారం అయ్యేలోగా ఆ దేశం దాటి ఆయన వెళ్ళిపోయాడు. అంతే శ్రీనాథాయ నమః. అది కవి, అది కవిత్వ ప్రజ్ఞ. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే, మనం ఇంకొకటి మనకి ఇష్టం లేని వాడిని మనం పొగడవలసి వచ్చినా సరే, రెండర్ధాల మాటల్లో పొగిడి తప్పించుకోవచ్చండి. అదే మా కవులకున్న వరం, సరస్వతీ ప్రసాదం, హాయిగా చెప్పేస్తాం. ఇంతే, సర్వజ్ఞత అంటే కేవలం ఏదో 10 శాస్త్రాలు చదవడం, నేను అన్ని శాస్త్రాలు చదువుకోవడం, అన్నింటిలో దేంట్లోంచి అడిగినా సరే చెబుతాను అనడం, అలా అవసరమేం లేదండి. మనకు అవసరం లేని శాస్త్రాలు మనం ఎందుకు చదవాలి అసలు? అన్ని శాస్త్రాలు అందరికీ అవసరమా? అన్ని శాస్త్రాలు అందరికీ అవసరమా? పొడవ దాటించేవాడిని ఎవడో పండితుడు ఆక్షేపించాడు, నువ్వు న్యాయశాస్త్రం చదివావా, తర్కశాస్త్రం చదివావా, ధర్మశాస్త్రం చదివావా, ఏమీ తెలియని దానికి నీ బతుకు దండగన్నట్టు. అలాగండి అలాగండి, ఏటో బాగా ఎవరు చెప్పలేదండి బాబు, మేము ఏం చేస్తాం, ఇలాగ ఏదో ఎడ్డోళ్ళం అని కూర్చున్నాడు ఇక్కడ. తర్వాత ఏదో కొంచెం నదిలో కాస్త వేగం పెరిగింది, పొడవ పుట్టి మునిగే పరిస్థితి వచ్చింది, అప్పుడు ఆ నా పొడవ నడిపేవాడు అన్నట్టు. ఆ శాస్త్రాలన్నీ పక్కనట్టే ముందు మీరు ఈత శాస్త్రం చదివారా అన్నట్టు. నాకు ఈత రాదన్నట్టు. నా జీవితం ఆ శాస్త్రాలు చదవకపోవడం వల్ల సగమే మునిగింది, మీరు ఇప్పుడు పూర్తిగా మునిగారని చెప్పేసి వాడు ఆ గడక రోజులే అందులోకి దూకి ఈత కొట్టుకుంటూ బయటకు పోయాట. ఈ పండితుడు అందులో మునిగాడు, పుట్టి మునిగింది. ఇప్పుడు శాస్త్రాలు చదవడం ముఖ్యమా, ఈత కొట్టడం ముఖ్యమా? అంటే సర్వజ్ఞత అంటే శాస్త్రాలు చదవడం కాదండి, ఆ శాస్త్రజ్ఞానాన్ని జీవితంలో అమల్లో పెట్టాలి. శ్రీనాథుడిలాగా సమయం వస్తే చక్కగా ఆ పొగిడినట్టే పొగిడి, తిట్టినట్టే తిట్టి, పొగుడుతోందా తిడుతోందా అనే విషయం తెలియకుండా ఉండే విధంగా ఉండాలి. అలా లౌక్యంగా తప్పించుకొని తన మర్యాద తాను కాపాడుకోవాలి, లోకంలో తగాదాలు రాకుండాను చూసుకోవాలి. అంటే సర్వజ్ఞతలో ఇది కూడా ఉంది. అమాయకత్వం ఏమీ గొప్ప విషయం కాదు. మనకు తెలుసున్నటువంటి జ్ఞానంతో మనం సర్వజ్ఞులుగానే ఉండే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో తెలుసుకోవడమే సర్వజ్ఞత. అంతేగాని లోకంలో అన్ని విషయాలు తెలుసుకోవడం కాదు. ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు చదివినా, భూమండలం అంతా తిరిగినా, ఒక జన్మలో కాదు 1000 జన్మలెత్తి మళ్ళీ మళ్ళీ తిరిగినా భూమండలం అంతా తిరగడం సాధ్యం కాదు. అటు ఉన్నప్పుడు అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? అంటే తెలుసుకోవలసింది ఒకటి ఉందండి, ఆత్మ. దాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్ట. ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం విజ్ఞాత అవిజ్ఞాతం విజ్ఞాతం. ఏది వింటే ఇంకేది వినవలసిన అవసరం లేదు. అవిజ్ఞాతం విజ్ఞాతం, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు. అన్ని విషయాలు తెలుస్తాయో. అమతం మతం, దేని మీద స్పష్టమైన అభిప్రాయం విశ్వాసం కలిగి ఉంటే ఇంకా ఇతర విశ్వాసాలతో పని లేదు. అదే దైవం, అదే దైవం, అదే దైవం. ఆ దైవజ్ఞానం కనుక మనకి పూర్తిగా ఉంటే, దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంటే, ఆ దైవం మీద ఆత్మస్వరూపం మీదే మనం దృష్టి పెట్టి ధ్యానం చేయగలిగితే సర్వజ్ఞయై నమః అర్థమవుతుంది. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత 197వ నామం. సాంద్రకరుణాయై నమః, విస్తారమైన కరుణ కలిగినది అని అర్థం. సాంద్రకరుణాయై నమః. వర్షపాతం సాంద్ర వర్షపాతం అంటారంటే జడివానలాగా కురిసిందని. సాంద్రం అంటే దట్టంగా, అది జడివానలాగా అని అర్థం, ముమ్మరంగా అని. అంచేది అమ్మవారు సాంద్ర కరుణ, ముమ్మరమైన కరుణ, దట్టమైన కరుణ, జడివాన లాంటి కరుణ, ఆసారమైన కరుణ. అంటే మనకేదో అవసరమైనట్టుగా 10 పేసులో పావలాయో కొరవడం కాదు ఆ దయావృష్టి. ఇక తట్టుకోలేనట్టుగా ఉంటుంది, అబ్బాబు ఎంత దయ్యేమిటమ్మా, ఎంత దయ్యేమిటమ్మా అంటాం మనం. ఎందుకంటే మనకేదో లేక దారిద్ర్య స్థితిలో ఉండి లేదా అప్పుల్లో ఉండి అమ్మవారి ప్రార్థన నిరంతరం మానకుండా ఆవిడ బాధలు పట్టుకుని వదలకుండా ఆ కన్నీళ్లతో ఆవిడకే అభిషేకం చేస్తూ ప్రార్థించామనుకోండి, ఆ విగ్రహాన్ని విగ్రహం అనుకోకుండా అది విష్ణువు అనుకుని ప్రార్థించామనుకోండి, భగవంతుడి దయ ఎలా ఉంటుంది అంటే ఈ అప్పులు తీరిపోవడం సంపదలు రావడం కాదు, మనం ఇంకో 10 మందికి అప్పిచ్చే స్థితికి వస్తాం. అంత మనం అడగలేదామండి. అప్పుల నుంచి బయటపడితే చాలే అనుకున్నా, అలా బయటపడేస్తే నా ప్రజ్ఞ ఏముందిరా, నువ్వు కోటీశ్వరుడు అవుతూ ఉంటుంది. ఆవిడ ఆవిడ ముందు చెయ్యి చాపాలే కానీ తీరని కోరిక ఉండదండి. అందుకే విస్తారమైన కరుణ కలిగింది. ఆ కరుణ ఎలా ఉంటుందో మూక కవి మూక పంచశతులు చెబుతాడు. ఆయన మీదే ప్రసరించింది ఆ కరుణ. మూగవాణ్ణి మహాకవిని చేసింది ఆ తల్లి. ఆయన ఏకంగా 500 శ్లోకాలు రాశాడు కామాక్షీదేవి మీద, కంచి కామాక్షీదేవి మీద. నవ్వును వర్ణిస్తూ 100,
పాదాలను వర్ణిస్తూ ఉందా, ఆవిడ కరుణని వర్ణిస్తూ ఉందా, ఇలాగ ఆవిడ వైభవాన్ని వర్ణిస్తూ ఉందా, ఇలాగ అందులో ఆవిడ దయ ఎలాంటిదో చెబుతాడు. మోహాంధకార నివహం వినిహంతు మీడే, మోహాంధకార నివహం వినిహంతు మీడే, మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీకాంచిదేశ శిశిరీకృత జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. ఈడే అమ్మా, మోహాంధకార నివహం వినిహంతుం ఈడే, ఈడే అంటే ప్రార్థిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని. నిన్ను ప్రార్థిస్తున్నానమ్మా ఎందుకోసమంటే, ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. ఈడే ఏకామ్రనాథుడు, కంచిలో శివుడు, కంచిలో శివుడు, అది భూలింగం అంట. ఆ ఏకామ్రనాథుని యొక్క భార్యే కామాక్షిదేవి. ఏకామ్రనాథుని భార్యవైనటువంటి నీ కరుణావలోకాల కోసం, నీ కరుణా కటాక్షం కోసం నిన్ను ప్రార్థిస్తున్నానమ్మా. అది కూడా ఎందుకు? మోహాంధకార నిబగం వినిహంతుం, నాలో ఉండేటువంటి అన్ని రకాల వ్యామోహాలని, ఆ అంధకారాన్ని మొత్తం నువ్వు పోగొట్టాలమ్మా. మోహాంధకారాన్ని పోగొట్టాలి. అనేక రకాల ధన వ్యామోహం, పదవీ వ్యామోహం, పెదవీ వ్యామోహం, ప్రచార వ్యామోహం, ఈ వ్యామోహాలు మూకకవి నాటికే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగా పెరిగాయి. ప్రచార వ్యామోహం అనేది పూర్వం ఉండేది కాదు. అవి ఎలాగో మహారాజులైన వాళ్ళకి, మహాకవులైన వాళ్ళకి, కొంతమందికి పరిమితంగా ఉండేవి. ఇప్పుడు అది ఏమీ లేదు. ప్రతి వాడికి ప్రచార వ్యామోహం ఒకటి బాగా పట్టుకుంది. వాడి డబ్బులు ఇచ్చి టీవీల్లో కార్యక్రమాలు పెట్టుకోవడం, డబ్బా కొట్టించుకోవడం, ఎవరెవరో అనుకూలమైన వ్యక్తుల దగ్గర, మూతుల దగ్గర మైకులు పెట్టి చెప్పించేసేయడం, ఇంకా నేను చాలా గొప్పవాడినాను. ఇది చాలా ప్రమాదకరమైన వ్యామోహం. ఎందుకంటే ఇతర ధన వ్యామోహాలు, ఇతర వ్యామోహాలు కనీసం వృద్ధాప్యంతో కొన్ని, మరణంతో కొన్ని పోతాయి. ఇది వృద్ధాప్యంతో పోదు, మరణంతో కూడా పోదు. తన మరణం తర్వాత కూడా తనకు ఏదో జరగాలని, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలని శాసిస్తాడు వీడు. అందుకోసం ముందే డబ్బులు ఖర్చు పెడతాడు. అంచేత ముందు మనం బయటపడవలసింది ఈ ప్రచార వ్యామోహం. 10 మందిలో గుర్తింపు, గౌరవాలు, నలుగురు మన గురించి అనుకుంటూ ఉండడం, కనపడగానే దండం పెట్టడం, పలకరించడం, ఈ జబ్బు అంటారు దీని. ఈ జాని జబ్బు నుంచి బయటపడాలి. ఎందుకంటే దీని జబ్బను నేనండం కాదమ్మా. ప్రతిష్టా సోకరీ విష్టా సమా గీతా మహాత్మభిహి అన్నారు వివేక చూడామణిలో శంకరాచార్య. లోకంలో మనకుండేటువంటి ప్రచారం పంది పెంటతో సమానం అన్నారు ఆయన. ఎంత మొహమాటం లేకుండా చెప్పాడు, పంది పెంటతో సమానం ఈ ప్రచారాన్ని నువ్వు పట్టించుకోవద్దు అసలు అన్నాడు. ఎందుకంటే ఈ ప్రచారం మొత్తం దుష్ప్రచారం కింద మారిపోతుంది. రేపొద్దన ఒక్కసారి కృంగిపోతాం, కృషించిపోతాం, కూలిపోతాం. ఈ ముందు ఈ పెరుగుతున్న ప్రచారాన్ని కనుక మనం పట్టించుకోకుండా ఉంటే ఆ దుష్ప్రచారానికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండూ సమానంగానే ఉంట. ఆ వేడ పొగిడారు, ఈ వేడ చూడుతున్నారు. బహుశా నేనే తప్పు చేశానేమో, మరి అంత ఉప్పులకు అంతగా పొగిడిన వాళ్ళు తప్పులకు తిట్టారా అని సమానంగా తీసుకుంటాం. లేదు, నిజంగానే ఆ వేళ పొగడ్తల్లో ఉండే డొల్లతనాన్ని కూడా గమనించగలిగిన వాడు ఆ పొగడ్తల్లో కొన్ని లోపాలు ఉన్నట్టే ఈ విమర్శల్లో కూడా లోపాలు ఉంటే మనం పట్టించుకోవక్క. అంచేది ఎవరు మనల్ని ప్రశంసించినా నమః, ఎవరు మనల్ని విమర్శించినా ఆ విమర్శలకు శివాయ. గ్రహింతులుగాక ప్రశంసలకు నమః, విమర్శలు శివాయ. అక్కడ కూ లేదు. ప్రశంసలు నమః, ప్రశంసలకి నమః, నమస్కారం. విమర్శలు శివాయ, విమర్శలు శివుడికి అప్పగించాం, ప్రశంసలు కూడా అప్పగించాం. రెండు ఆయన చూసుకుంటాడు. అన్నీ మనమే చిత్తశుద్ధిగా ఆలోచించాలి. ఈ పేర్కొన్న విమర్శ లేదా ఈ తప్పు మనం చేసాం, చేస్తే తప్పకుండా దిద్దుకుందాం. సమాధానం చెప్పడం కూడా సమస్య కాదు, దిద్దుకోవడమే సమస్య. సమాధానం చెప్పేసి చాలా తేలిగ్గా, విమర్శించిన వాడే మళ్ళీ మన కాళ్ళ మీద పడే విధంగా, కీర్తించే విధంగా సమాధానం చెప్పేయచ్చు. ఎందుకంటే వాడిని పొగిడేస్తే వాడు వాళ్ళలో పడిపోతాడు, పెద్ద విషయం కాదు ఇది. కానీ చిత్తశుద్ధి మనకు ఉండాలి. మనం నిజంగా ఆ తప్పు చేశామా? చేస్తే ఖచ్చితంగా వారికి ఎవరికో వ్యక్తులకి, ఒకరికో ఇద్దరికో సమాధానం చెప్పడం కంటే మన మనస్సుకు మనం సమాధానం చెప్పుకుని మరింత బాధ్యతగా ఉండడం ముఖ్యం. అప్పుడు అమ్మవారి యొక్క కరుణ మన మీద ప్రసరిస్తుంది. మోహాంధకారం పోగొట్టుకోవడం అంతే అదే శలం.